తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నటువంటి వార్తలను ఖండించారు భద్రాచల ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. తాను బీఆర్ఎస్లో చేరుతున్నాన్ని వచ్చే రూమర్లు కేవలం తనపై బుర్ర చల్లడానికి చేసే ప్రయత్నమే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రుల ఆశీస్సులతో తాను భద్రాచలం ప్రజలకు ప్రశాంతంగా సేవ చేసుకుంటున్నానన్నారు. రాజకీయ భవిష్యత్తు ఆలోచించే ఏ వ్యక్తి ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకోడన్నారు. భద్రాచలం ప్రాంత నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే తాను పాటుపడతానన్నారు తెల్లం వెంకట్రావు. నా మీద సోషల్ మీడియాలో వచ్చిన అది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నదన్నమాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారైన పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో, నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ ఆశీస్సుతో భద్రాచలం అభివృద్ధి చెందుతుందని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండే అని నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న స్టెప్ని మళ్ళీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు కానీ ప్రజల అభివృద్ధి, ప్రజల నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెలపడానికి తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపోహ చెందితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాను.